హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి నేను మా బాబు బాక్స్ కోసం పులిహోర చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి, ఈ గ్లాస్తో 2½ రైస్ తీసుకున్నాను. 2½ రైస్ తీసుకొని 5½ వాటర్ పోసేసాను. అందులోనే కొంచెం నూనె పసుపు వేసి రైస్ కుక్కర్లో ఉడికించేసాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, పొడి పొడలాడుతూ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా తర్వాత నిమ్మకాయ, దానికి తగ్గట్టు 3 నిమ్మకాయలు, ఉప్పు 2 స్పూన్లు ఉప్పు వేసి ఇట్లా కలిపి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నిమ్మకాయ పులిహోరకి. ఇదిగో చూడండి ఎట్లా ఉందో. ఇదిగోండి ఇట్లా పొడి పొడలాడుతూ వస్తుంది. మనం పసుపు వేసేసి, పసుపు నూనె వేసి బియ్యంలోని కలిపేసి పెడితే ఇట్లా పొడి పొడలాడుతూ వస్తుంది ఫ్రెండ్స్. చాలామంది అన్నం ఉడికి చల్లారాక పసుపు ఉప్పు వేస్తారు, నేను అలా కాదు. ఇలా వేస్తున్నాను, ఇలా వేసి చూడండి, ఇట్లా పొడి పొడలాడుతూ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, పులిహోరకి రైస్ పొడి పొడలాడుతూ ఉండాలి. అట్లానే పోపు కూడా ఫ్రెండ్స్, పోపు కూడా చాలా ఎక్కువ వేసుకుంటే మన పంట కింద నలుగుతూ ఉంటే చాలా బాగుంటుంది పులిహోర పోపు అనేది. అందులో ఇంగువ, మిరపకాయలు, కరేపాకు, అన్ని మినపప్పు, కొంతమంది జీడిపప్పు వేసుకుంటారు ఫ్రెండ్స్, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే కరేపాకు లేదని తీసేసాను, స్కిప్ చేసేసాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఉంటే కరేపాకు వేసుకోండి. ఇదిగోండి ఆయిల్ పెట్టేశాను, చూసారా. వచ్చేసి ఇదిగోండి మినపప్పు వేస్తున్నాను, మినపప్పు. ఇదిగోండి పల్లీలు కొన్ని వేస్తున్నాను, చూసారా ఫ్రెండ్స్, పల్లీలు వేసాను. పల్లీలు చాలామంది తీసేస్తారు ఫ్రెండ్స్ పోపులో, ఇవన్నీ పులిహోరలో పక్కకు పెట్టేస్తారు, కానీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లోకి పులిహోరలోకి ఇవన్నీ పంట కిందకు వస్తే బాగుంటుంది మనకి. ఇదిగోండి ఇట్లా వేయించుకోవాలి శనగపప్పు, మినపప్పు. ఇదిగోండి ఆవాలు, ఆవాలు. నూనె తక్కువ ఉండాలి, మనకి పోపు గింజలు ఎక్కువ ఉండాలి. వచ్చేసి ఇదిగో చూడండి, నేను మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు కారం తినేటట్టయితే మీ ఇష్టం ఫ్రెండ్, అది ఎక్కువ తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇదిగోండి వేగుతున్నాయి, చూసారా ఫ్రెండ్స్. ఇదిగోండి వేయిస్తున్నాను. నేనైతే ఇంగు వచ్చేసి ఇట్లా కొట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంగు చూసారా, ఇంగు ఇట్లా కొట్టి పెట్టుకున్నాను, రాళ్ళు వస్తాయని. అది పంట కిందకు వస్తే బాగుండదని ఫ్రెండ్స్ ఇట్లా నా దగ్గర చిన్న రోలు ఉంటే దాన్ని పట్టి పెట్టుకున్నాను. ఒక చూడండి వేగుతున్నాయి, పల్లీలు కొంచెం వేగితే బాగుంటుంది ఫ్రెండ్స్. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఆవాలు చిట్టుపట్లాడుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పులిహోర అంటే చాలా పులిహోర చేస్తారు ఫ్రెండ్స్ అందరూ. లెమన్ రైస్ అంటారు, నిమ్మకాయ పులిహోర, చద్దన్న మిగిలిన వేడివేడి అన్నం, సేమియా పులిహోర అంటారు, రవ్వ పులిహోర అంటారు. మేము మన ఫెస్టివల్స్గా అయితే అందరూ మోస్ట్లీ ఈ పులిహోరే చేసుకుంటారు ఫ్రెండ్స్. మా అందరూ మనకి లంచ్ బాక్స్లోకైనా ఎప్పుడైనా తినాలనిపించినా నిమ్మకాయతో ఏమన్నా ఇట్లా చేసుకొని తింటారు. చాలామంది దెబ్బకాయ పులిహోర కూడా చేస్తారు ఫ్రెండ్స్, దెబ్బకాయ పులిహోర, మామిడికాయ పులిహోర అవి కూడా చేస్తారు ఫ్రెండ్స్. అవి ఇదిగోండి ఇట్లా వేగిపోయినాయి, కొంచెం చిట్టుపట్లాడాలి. చూస్తున్నారా కొంచెం వేగంగానే. ఇవి కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి మిరపకాయలు, అవి పచ్చిమిరపకాయలు, అవి ఇవి చిట్టుపట్లాడతాయి కదా ఫ్రెండ్స్, కొంచెం దూరంగా ఉన్నాయి మనము. కరెక్ట్గా పోపు పడితే నిమ్మకాయ పులిహోర బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంగువ అన్ని వేసుకొని తింటే మనము 2 డేస్ అయినా ఉంటుంది, పాడవ్వదు. కరెక్ట్గా పడాలి మనం, సాల్ట్ కానీ అవి నిమ్మకాయ అన్నీ కరెక్ట్గా పడితే మనకి పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. మా బాబు ఎప్పుడన్నా అడిగి చేయించుకుంటూ ఉంటాడు, ఫెస్టివల్కి చేస్తూ ఉంటాను. చింతపండు పులిహోర చేస్తారు కొంతమంది, నాకు చింతపండు పులిహోర కంటే నిమ్మకాయ పులిహోరే ఇష్టం తెలుసు అది నాకు. చూడండి కొంచెం ఇదైపోవాలి. మీకు పోపు ఎందుకు చూపిస్తున్నారు అంటే ఫ్రెండ్స్, రైస్ అందరికీ తెలుసు కాబట్టి పోపు చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా రైస్ ఎలా వండుకోవాలో. ఇవ్వండి వేగంగానే మనం తీసేసి, ఇవ్వండి ఇంగువ ముందే దంచి పెట్టుకున్నాను. ఇంగువ అంటే ఏ ఇంగువ అనుకుంటారో ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ ఇంగువ ఎల్జీ జీడి, ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది ఇలా వేసేయాలి, కొట్టింది చూసారా, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇదిగోండి వేసాను, చూసారా ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా పులిహోర ట్రై చేయండి, ట్రై చేసుకొని తినండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇవన్నీ మొత్తం వేగినవి కొంచెం నేను తీసేస్తున్నాను, ఇంగు స్మెల్ వస్తున్నదా ఫ్రెండ్స్ మీకు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసుకోండి. ట్రై చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా
ఎలాంటి వీడియోస్ కావాలి, నేను ఎలాంటి వంటలు చేయాలనుకుంటున్నారు ఏంటో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా, బై ఫ్రెండ్స్.